మరి ఆ వైఎస్ఆర్ మీద కుట్రలు కుతంత్రాలు చేసిన ఆయన శత్రువులతో పసుపు చీర కట్టుకొని వారి ఇళ్లకు వెళ్ళి వారికి మోకరిల్లి వారి కుట్రలో భాగమవుతూ వారి స్క్రిప్టుల్లో వారు చెప్పినది మక్కి టు మక్కి చదివి వినిపిస్తూ కుట్రల్లో భాగమవుతా ఉన్నా వీళ్ళ వైఎస్ఆర్ వారసులు అడుగుతా ఉన్నాను మీ అందరి సమక్షంలో. వైఎస్ఆర్ కీర్తి ప్రతిష్టలను వైఎస్ఆర్ కీర్తి ప్రతిష్టలను ఆయన పేరునే ప్రజల మనసు నుంచి చెరిపేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే ఉండకూడదని వైఎస్ఆర్ విగ్రహాలు ఏ గ్రామంలోనూ కూడా ఉండకూడదని బహిరంగంగానే ఆ విగ్రహాలన్నింటినీ ముక్కలు చెప్పలు చేస్తాము అని చెప్పిన వారితో చెబుతున్న వారితో చేతులు కలిపిన వీర వైఎస్ఆర్ వారసులు అని అడుగుతా ఉన్నాను. మరి ఇక్కడే ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా మరి ఇక్కడే ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఇలాంటి వారికి ఓటు వేస్తే వైఎస్ఆర్ లెగసీకి ఓటు వేసినట్ట లేక ఇలాంటి వారికి ఓటు వేస్తే వైఎస్ఆర్ పేరును కనబడకుండా చేసే కుట్రల కార్యక్రమానికి ఓటు వేసినట్ట అన్నది ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నవాడు ఏం మాట్లాడుతున్నారు? ఇలా బహిరంగ సభ పెట్టి వేల కొద్ది మగవాళ్ళు ఉన్నారు ఆ సభలో. ఆ సభలో మాట్లాడుతున్నది సొంత చెల్లెలు గురించి అని కూడా ఇంగితం లేకుండా, నేను వేసుకున్న నా ఒంటి మీద ఉన్న బట్టలు గురించి జగన్మోహన్ రెడ్డి గారు ప్రస్తావించారు అంటే ఎంత దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారు వీళ్ళు. ఏం అవసరం ఉంది? నేను పచ్చ చీర కట్టుకున్నానట, దానికి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్న మాట నేను మోకరిల్లానట చంద్రబాబుకి. నేను చంద్రబాబుకు మోకరిల్లి ఆయన ఇచ్చిన స్క్రిప్టు మక్కీకి మక్కీ బట్టి నేను మాట్లాడుతున్నానట. ఏం మాట్లాడుతున్నారు? పచ్చ చీర కట్టుకుంటే తప్పేముంది అని అడుగుతున్నాం. పచ్చ కలర్ ఏమైనా చంద్రబాబు గారు కొనుక్కున్నారా? ఏమన్నా కొనుక్కున్నారా? ఎంత కొనుక్కున్నారన్నా? ఎంత కొనుక్కున్నారు? చంద్రబాబు గారు ఏమైనా పేటెంట్ రైటా? పచ్చ కలర్ అంటే ఏమన్నా పసుపు కలర్ వాళ్ళదా? జగన్మోహన్ రెడ్డి గారు మర్చిపోయినట్టున్నారు. సాక్షి ఛానల్లో, సాక్షి టీవీలో, సాక్షి పేపర్లో ఎల్లో కలర్ ఉంటుంది, పసుపు కలర్ ఉంటుంది పైన, గుర్తుందా అన్న? పసుపు కలర్ ఉంటుంది. దానికి రాజశేఖర్ రెడ్డి గారు ఆ రోజు చెప్పిన మాట ఏ తప్పేముంది, పసుపు అంటే మంగళకరమైన రంగు, అదేం టీడీపీ వాళ్ళ సొంతం కాదు అని ఆ రోజు రాజశేఖర్ రెడ్డి గారే సాక్షికి పసుపు రంగు పెట్టించారు. పసుపు అన్నది మన వంటల్లో కూడా వేసుకుంటామే, అది టీడీపీ ఎప్పుడు కొనుక్కుందన్నా? వాళ్ళ సొంతమా అది? నేను పసుపు చీర వేసుకున్నానట, దానికి ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నవారు, ముఖ్యమంత్రి హోదాలో ఉన్నవారు ఇన్ని రోజులు సోషల్ మీడియాలో వాళ్ళ వైసీపీ మూకల చేత అయితేనేమి, వాళ్ళ కుక్క బిస్కెట్లు పడేస్తే దానికి ఆశపడే పేడ్ ఆర్టిస్టుల చేత అయితేనేమి సోషల్ మీడియాలో నన్ను దూషించారు, తిట్టారు, అవమానించారు, బెదిరించారు, నానా రకాలుగా అవమానించారు. ఇదంతా సరిపోలేదని ఈరోజు ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నది సొంత చెల్లెల గురించి అని కూడా ఆలోచించకుండా నా ఒంటి మీద ఉన్న బట్టల గురించి ఇంతమంది మగవాళ్ళ మధ్య మాట్లాడుతున్నారు అంటే వీళ్ళకు సభ్యత ఉందా, సంస్కారం ఉందా, ఏమి జరుగుతుందన్నా మన రాష్ట్రంలో? ఒక్కసారి ఆలోచన చేయాల్సిన అవసరం లేదా? నేను మక్కీ కడుతున్నానంట, మక్కీ టు మక్కీ నేను చంద్రబాబు గారి స్క్రిప్ట్ తీసుకొని నేను మాట్లాడుతున్నానట. ఎవరన్నా మక్కీ టు మక్కీ స్క్రిప్ట్ చదివేది మీటింగ్లలో? ఎవరు చదువుతున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు స్క్రిప్ట్ పెట్టుకొని మక్కీ టు మక్కీ వార్డ్ టు వార్డ్ చూసుకుంటూ చదివేది జగన్మోహన్ రెడ్డి గారా? నేనా? ఎవరు చదువుతున్నారు మక్కీ టు మక్కీ? ఏం చెప్తున్నారు? నేను మోకరిల్లానా చంద్రబాబుకి? నాకేం అవసరం? నేను రాజశేఖర రెడ్డి రక్తం, రాజశేఖర రెడ్డి బిడ్డను. నేను ఎవ్వరి ముందు ఏ రోజు మోకరించలేదు, అందుకే మొండిగా ఈ రోజు వరకు కొట్లాడుతున్నా. నా గురించి ఎవడు ఏమి రాసుకున్నా, ఏమి అనుకున్నా ఏ రోజు పట్టించుకోలేదు రాజశేఖర రెడ్డి బిడ్డ, ఎందుకంటే నాకు తెలుసు నా గుండెలో ఉన్న నిజాయితీ గురించి. ఈరోజు మోకరిల్లింది ఎవరు? బీజేపీ ముందు, మోడీ ముందు, జగన్మోహన్ రెడ్డి కాదా మోకరిల్లింది? ఎంతగా మోకరిల్లారన్నా?
ఆఖరికి మన ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టారు, మన మన పోలవరం తాకట్టు పెట్టారు, మన రాజధాని తాకట్టు పెట్టారు, మొత్తం అన్ని మన ప్రయోజనాలు అన్ని తాకట్టు పెట్టుకున్నారు వాళ్ళ స్వప్రయోజనాల కోసం. ఎవరు మోగలుతున్నారు? ఢిల్లీకి వెళ్ళినప్పుడల్లా మన రాష్ట్ర ప్రజల సమస్యల గురించి మాట్లాడుతున్నారా ముఖ్యమంత్రి గారు? అవినాష్ రెడ్డిని కాపాడడం గురించి మాట్లాడుతున్నారు. అవినాష్ రెడ్డి ఎక్కడ అరెస్ట్ అవుతాడో బెయిల్ తెచ్చుకోవడానికి, లేకపోతే వాళ్ళు మద్దతు తెచ్చుకోవడానికి వెళ్తున్నారు, తప్పితే ప్రజల గురించి ఎప్పుడు మాట్లాడుతున్నారు వీళ్ళు కదా? అసలు మోడీకి దత్తపుత్రుడు అని చెప్పడం లేదా బీజేపీ నాయకులే చెప్తున్నారే జగన్మోహన్ రెడ్డి గారు మోడీకి దత్తపుత్రుడు అని. మరి జగన్మోహన్ రెడ్డి గారు బీజేపీకి వారసుడా, మోడీకి వారసుడా, లేకపోతే రాజశేఖర రెడ్డి గారి వారసుడా? ముమ్మాటికి మోడీకి వారసుడు. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు బీజేపీని వ్యతిరేకించేవాడు, బీజేపీని వ్యతిరేకించిన నాయకుడు రాజశేఖర రెడ్డి గారు. అలాంటి బీజేపీకి జగన్మోహన్ రెడ్డి గారు మోకరిల్లుతున్నాడు అంటే ఈయన రాజశేఖర రెడ్డి గారి వారసుడు కాదు, ఈయన మోడీ వారసుడు. నిజానికి ఈయన మోడీ వారసుడు. ఆఖరికి మణిపూర్ గడ్డలో క్రైస్తవులను ఊచకోత చేసింది బీజేపీ పార్టీ ఆర్ఎస్ఎస్ కలిపి. కనీసం అప్పుడైనా నోరిప్పాడా జగన్మోహన్ రెడ్డి గారు? సొంత మతం మన మతం క్రైస్తవులను చంపేస్తున్నా అప్పుడు కూడా బీజేపీకే మద్దతు ఇచ్చాడే చట్టసభలలో. మరి ఈయన బీజేపీ వారసుడు కాక రాజశేఖర రెడ్డి గారి వారసుడు ఎలా అవుతాడన్నా? ఏం చెప్పాడు? సభలో నిలబడి, నిండు సభలో నిలబడి, నాకు అధికారం ఇచ్చింది ప్రజలు, ప్రజలకు మేలు చేయాలనుకుంటున్నాను నేను, బంధువులకు మేలు చేయడానికి కాదు నాకు అధికారం ఇచ్చిందని చెప్తున్నారే. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, ఈరోజు మీకు బంధువులు ఎవరయ్యా? మీ అనుకున్న వాళ్ళు, కష్టాలలో మీతో నిలబడిన వాళ్ళు మీ బంధువులుగా ఇంకా మిగిలారో లేరో ఒకసారి వెనక ముందు పక్క చూసుకోండి జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు మీ బంధువులు ఎవరు? ఎవరైతే బొత్స అనే ఆయన చట్టసభలో నిండు సభలో రాజశేఖర రెడ్డి గారిని తిట్టాడు, రాజశేఖర రెడ్డి గారిని అవమానించాడు. అదే సభలో విజయలక్ష్మి గారు, విజయమ్మ గారు అదే సభలో ఉంటే కన్నీళ్లు కూడా పెట్టుకుంది. అలాంటి వాడు బొత్స నా తండ్రితో సమానం అని చెప్పారు మీరు. ఆయన మీకు బంధువు, చెల్లెళ్ళు ఎవరూ లేరు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారితో. రాజశేఖర రెడ్డి గారిని తిట్టిన రోజా, విడుదల, రజని వీళ్ళు ఈయనకు అక్క చెల్లెళ్ళు. ఎవరు మీకు బంధువులు? ఎవరున్నారు మీ పక్కన? ఒకసారి చూసుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారు. నేను ప్రజలకు మేలు చేయడానికి నాకు అధికారం ఇచ్చారు అంటున్నారే, మరి మీకు ప్రజలకు మేలు చేయాలి అన్న ఉద్దేశం ఉంటే ప్రత్యేక హోదా గురించి ఒక్క ఉద్యమమైనా ఎందుకు చేయలేదు 5 సంవత్సరాలుగా? ముఖ్యంగా ఆడబిడ్డలకి, వైసీపీ కనుక ఇంకొకసారి వస్తే రక్షణ ఉండదు ఆడబిడ్డలకి. సొంత చెల్లెల్ని బట్టల మీద కామెంట్ చేసే దిగజారుడు వ్యక్తి ముఖ్యమంత్రి. చెల్లెలు బట్టలు ఏమన్నా చూస్తారా? రంగుల్ని ఏమన్నా అంటామా? పచ్చదనం గ్రీన్ కలర్ చెట్లు ఉంటే కూర్చోబెట్టి ద్వేషంతో మనం పచ్చని చెట్లను చూడటం మానేస్తామా? పసుపు రంగు చొక్కా వేసుకున్నారని చెప్పి బంతిపూలని దేవుడి మెడలో దేవుడికి విగ్రహానికి వేయడం మానేస్తామా? అరే ఎవరు ఏ బట్టలు వేసుకుంటే ఏంటి? ఇది దిగజారుడి వ్యక్తి. నా భార్య చూడండి, నా ఇంట్లో చంద్రబాబు గారి భార్య సతీమణి అన్నాడు, నా భార్యను అన్నాడు, నా వ్యక్తిగత జీవితాన్ని తిట్టాడు. ఈ రోజు అన్ని దిగజారిపోయి సొంత తనతో తోపుట్టిన చెల్లెలను తిడతా ఉన్నాడు. వివేకానంద రెడ్డి గారి చెల్లి ఆయన కూతురు గారిని తిడతా ఉన్నారు. దీన్ని బట్టి అర్థం ఇదొక్కటి. ముఖ్యంగా ఆడబిడ్డలకి భద్రత ఉండదు వైసీపీ నాయకులు వస్తే. వైసీపీ ఇంకోసారి మీరు ఓటేస్తే యువతకు చెప్తున్నాను మీకు ఉపాధి అవకాశాలు ఉండవు. రైతులకు చెప్తున్నాను మీకు గిట్టుబాటు ధర రాదు, మీకు సాగునీరు సమస్యలు తీర్చరు. అన్నిటికంటే డేంజరు అతను వస్తే మీకు ఈ రోజున ఇది చూడాలి. ఈ ప్రతి డిజిటలైజ్ చేస్తా ఉన్నాడు. పట్టా పుస్తకాలు ఉండవు. ముందుగా పట్టా పుస్తకాల్లో జగన్ బొమ్మ వేసుకున్నాడు. ఆంధ్రప్రదేశ్ రాజమంత్రి ఉండాలి పట్టా పుస్తకాల మీద. అన్నీ డిజిటలైజ్ చేస్తాడంట. డిజిటలైజ్ చేసినవాడు ప్రభుత్వ ఆస్తుల్ని తాకట్టు పెట్టినవాడు రేపొద్దున మీ ఆస్తుల్ని, మీ స్థిరాస్తుల్ని, మీ తల్లిదండ్రులు ఇచ్చిన ఆస్తుల్ని, మీ తాతల వారసత్వానికి వచ్చిన ఆస్తుల్ని అప్పు పెట్టి కూర్చోబెట్టి తాకట్టు పెట్టేస్తాడు. ముఖ్యంగా చెప్తున్నాను, వైసీపీ మద్దతుదారులు కూడా చెప్తున్నాను, తల్లినే ఉపేక్షించని వాడు రేపొద్దున చట్టాలు తీసుకొస్తే అతను గెలిపిస్తే, అతను కనుక మీరు ఉంటే ఓటు వేశారంటే మీ భవిష్యత్తుకు మీరే పెట్రోల్ వేసి కాల్ చేసుకున్నట్టు మర్చిపోకండి. ఇది బంగారు భవిష్యత్తుకు మీరే
చక్కగా పెట్రోల్ వేసుకొని నిప్పంటించుకొని దహించుకుపోతున్నాడు. దయచేసి వైసీపీకి ఓటేస్తే మీ నాశనాన్ని మీరే కొని తెచ్చుకున్నట్టు.